ఇది ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయం ఈ ప్రభుత్వం చర్చకి ఒప్పుకునే వరకు శాసన మండలిలో చర్చ జరిగే వరకు దాని తర్వాత ముఖ్యమంత్రి రాజీనామా చేయాలా ప్రతి కుటుంబానికి 25 లక్షలు మన ఎక్స్గ్రేషియా ప్రకటించాలా జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ చేసిన తర్వాతనే మా ఉద్యమం ఆగుతుంది అప్పటి వరకు మేము పోరాడతాం మీరు రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నారు పుష్కరాల్లో జరిగిన దీంతో రాజీనామా చేశారా ఇప్పుడు పుష్కరాలు అనేది యాక్సిడెంట్ అట్లా అంటే పోలవరం దగ్గర 53-54 మంది బోట్లో చనిపోయారండి అవంతి శ్రీనివాస్ గారు స్వయంగా ఆ ఫైల్ మీద సంతకం పెట్టారు అది యాక్సిడెంట్ ఆనాడు మేము ఏనాడు అడగలేదు రాజీనామా చేయమని యాక్సిడెంట్ అయింది బాధాకరం ఆ కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వమని మేము చెప్పినాం ఈ రోజు ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చేతగాని తనం వల్ల కల్తీ సారా పెద్ద ఎత్తున సరఫరా జరుగుతుంది కనుకనే చాలా మంది ఈరోజు చనిపోతున్నారు అందుకే బాధ్యత ఎవరు వహించాలండి ప్రభుత్వం వహించాలి రాజీనామా ఎవరు చేయాలి ప్రభుత్వం చేయాలి ముఖ్యమంత్రి చేయాలి ముఖ్యమంత్రి రాజీనామా ఎందుకు చేయమంటున్నాం అంటే సహజ మరణాలని హౌస్ ని తప్పుదారి పట్టి ప్రజల్ని తప్పుదారి పట్టాడు ఇంకా ఆయన రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తాం ఇచ్చాము దానిపైన ఏమవుతుందో రేపు మేము చూస్తాం అంటే పిరుకోలండి పిరుకోలు కనుక పారిపోతున్నారు చర్చ నుంచి నిజంగానే పౌరుషం ఉంటే ఎస్ మేము చర్చకి సిద్ధం రాండి చర్చిద్దాం అంటారు ముఖ్యమంత్రి బీఎస్సీలు ఏం చెప్తాడు తెలుసా ఏం చెప్తాడు తెలుసా మీరు ఏ ఇష్యూ తీసుకున్నా మేము చర్చిస్తాం అంటాడు ఆయన మాకు అచ్చెన్నాయుడు గారు చెప్తా ఉంటాం మేము ఏం ఇష్యూ మీకు కావాలంటే మేము చర్చకి సిద్ధం అంటాడు మళ్ళీ ఎందుకు పారిపోతున్నాడు ముఖ్యమంత్రి ఎందుకు ఈరోజు పిరుకోడలాగా పారిపోతుంది ప్రభుత్వం అడుగుతున్నా చర్చకి ముఖ్యమంత్రి సిద్ధంగా ఉంటే రమ్మని చెప్పండి చర్చకి వేర్ రెడీ మేము అదే అడుగుతున్నాం కదా గత 3 రోజుల నుంచి గొంతులు పోయే విధంగా ఎందుకు అరవాల్సి వస్తుంది కౌన్సిల్లో ఏనాడు ఇట్లా జరగల ఎందుకు మళ్ళీ పారిపోతున్నాడు ముఖ్యమంత్రి విచిత్రం ఏంటంటే మంత్రి చెప్పేది ఒకటి ముఖ్యమంత్రి చెప్పేది ఒకటి మంత్రి అన్ని ముఖ్యమంత్రి గారు అన్ని సహజ మరణాలు అంటాడు మంత్రి ఏమో దాంట్లో కొంతమంది కల్తీ సార తాగి చనిపోయాడు ఇప్పుడు ఏది కరెక్టో మాకు తెలియట్లా అందుకే ముఖ్యమంత్రి గారు వచ్చి చెప్పమంటున్నాం ఇప్పుడు వాళ్ళు క్లారిటీ ఏమి ఇచ్చినారు సహజ మరణాలని క్లారిటీ ఇచ్చినారు అది క్లారిటీయా ఇప్పుడు ఇంతమంది చనిపోతే సహజ మరణాలు అవుతాయి ఎందుకు ఎఫ్ఐఆర్లు కట్టారండి స్ట్రైట్ క్వశ్చన్ ఇన్ని వేల లీటర్లు మీరు ఒక్కసారి చూస్తే దాదాపు 18,000 లీటర్లు నాటు సారా స్వాధీనం చేశారు 18,300 లీటర్లు నాటు సారా స్వాధీనం చేశారు 63 టన్లు ప్రభాకర్ అన్నట్టు నల్ల బెల్లం కూడా స్వాధీనం చేశారు ఇది జంగారెడ్డి గుడ్డం ఎస్సీబీ స్టేషన్ లిమిట్స్ 11/3/2022 నుంచి 14/3/2022 అర్బన్ ఏరియాలో జరిగిన విషయం ఇది 4 రోజులు ఈ ప్రభుత్వం ఇచ్చిందండి ఇది మేం కాదు ఎస్సీబీ విషయం ప్రభుత్వం చేసింది మేం కాదు ఎస్సీబీ చేసింది అంటే ముఖ్యమంత్రి గారికి కనీసం ఎస్సీబీతో మాట్లాడి విషయాలు తెలుసుకోవడం లేదు సహజ మరణాలు అంటాడు ఎఫ్ఐఆర్ మళ్ళీ ఎందుకు కట్టారు అవును గుంటూరులో చనిపోయారు మా శాసనసభ్యులు అందరూ కూడా వెళ్ళారు అక్కడికి మంత్రి నానే ఇంత ముందు అసెంబ్లీలో చెప్పడం జరిగింది అతనికి హెల్త్ బాగాలేదు కండిషన్ సీరియస్ గా ఉంటే నేనే ఆయన హాస్పిటల్ షిఫ్ట్ చేయించాను గుంటూరు అతను వేరే అనారోగ్య కారణాలతో మరణించాడు అంటే కుటుంబ సభ్యులు ఒక్క నిమిషం అండి భార్య ఒక నిమిషం భార్య మా భర్త కల్తీ సారా తాగి చనిపోయాడని అంత తేలిగ్గా చెప్తుందా అబద్దాలు చెప్తాం మోసం చేస్తాం అనేది జగన్ మోసపు రెడ్డికి న్యాచురల్ గా వచ్చే విషయం అందుకే అంత తేలిగ్గా తీసి పడేస్తున్నారు విషయం పోస్ట్మార్టం రిపోర్ట్ లో చాలా క్లియర్ గా వచ్చింది కల్తీ సారా వల్లనే చనిపోయాడని తాగి చనిపోయాడని చాలా క్లియర్ గా వచ్చింది ఇంకా దానికనే ఏం ఆధారాలు కావాలండి ఎందుకు ఈయన మీరు చర్చ పెడితే ఈయన గొడవలు జరగవు కదా మీరు చర్చ పెడితే శాసనసభలో అందరు చర్చిస్తారు కదా ఎమ్మెల్యేలు మీరు చర్చ పెడితే శాసనమండలిలో మేమందరం కూడా చర్చిస్తాం కదా ఎందుకు చర్చ నుంచి పారిపోతున్నారు ఇప్పుడు కూడా అడుగుతున్నా ఎందుకు చర్చ నుంచి మీరు పారిపోతున్నారు